ఇక్కడే మీరు గమనించండి తల్లిని పార్వతీదేవి అన్నారు తండ్రిని శివుడు అన్నారు తల్లిని ప్రకృతి అన్నారు తండ్రి భగవంతుడిని ఆ ప్రకృతికి అతీతంగా ఉండే పురుషుడు అన్నారు ఇది మీకు సరిగ్గా కుటుంబాల్లోకి లాక్కురండి కుటుంబ విషయాలలో ఆ వస్తువుల మీద అనురాగాల మీద అనుబంధాల మీద ఆడదా అనుకున్న తాపత్రయం మొగాడికి ఉండదు ఉండదని కాదు తక్కువ ఉంటుంది సరే ఒక్కో కుటుంబంలో ఆడదానికంటే మొగాడే రెచ్చిపోతూ ఉండొచ్చు నేను వాళ్ళని ఉదాహరణగా తీసుకోవట్లే మామూలుగా తొంభై శాతం ఎలా ఉంటాయంటే తండ్రి కొంచెం అంటీ ముట్టినట్టుగానే ఉండి వాడు పని వాడు చేసి ఉద్యోగం చేసి సంభవించి పడుకుని అక్కడ బారేసిపోతూ ఉంటాడు తల్లి ఓ తాపత్రయ పడిపోతుంటాడు ఏ వస్తువు తీయనివద్ధం అన్నీ ఇంట్లో ఉండాలి ప్రతి అనుబంధం ప్రతి చిన్న విషయం పిల్లాడికి ఫోన్ చేశారా ఉంటుంది ఈ ఏదైనా ఉంటే వాడు చెప్తాడు కదా ఓసారి చేస్తే ఏమైంది మాట్లాడచ్చుగా ఎక్కడో ఉన్నాడు దూరంగాను ఇది తాపత్రయం ఇది ఉండాలి సంసారం నడవాలంటే ఇది ఉండాలి వారు తప్పు కాదు గొప్ప విషయం ఉండాలి ఉండవలసింది ఇక్కడే ఒక అర్థం చేసుకుంటే తల్లి తాపత్రయానికి ప్రత్యేక తండ్రి సాక్షీభూతత్వానికి ప్రత్యేక ప్రకృతి తాపత్రయ పడుతూ ఉంటుంది చిగురాకులు పొగరాకులు తగరాకులు మారాకులు మొక్కలు మానులు మహావృక్షాలు ఇదంతా తాపత్రయం ప్రకృతి అతీతంగా ఉన్న పురుషుడికి తాపత్రయం ఉండదు ఆయన సాక్షీభూతంగా ఉంటాడు ఇక్కడ ఒకరు గొప్ప ఒకరు తక్కువ అనగా రెండు విభిన్న స్వరూపాలు